హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. సో మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ చేస్తున్నామండి. సో అందులో భాగంగా ఇవాల్టి కరెంట్ అఫైర్స్ చూద్దాం, ఓకేనా? సో ఇవాల్టి ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయానికి చట్టబద్ధత అని మనము న్యూస్ అనేది చూస్తున్నామండి. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం అనేది జరిగింది. గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ అనేది మనం చూస్తున్నాము. సో ఇక్కడ గిరిజన విశ్వవిద్యాలయానికి చట్టబద్ధత లభించింది. కేంద్ర విశ్వవిద్యాలయాల చట్టం ఏ సంవత్సరంలో చేసిందండి? 2009లో చేయడం అనేది జరిగింది. ఏ చట్టము? కేంద్ర విశ్వవిద్యాలయాల చట్టం. ఓకేనా? 2009, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి పేరును గిరిజన వర్సిటీ యొక్క విశ్వవిద్యాలయం పేరును చేరుస్తూ విద్యాశాఖ ప్రవేశపెట్టిన సవరణ బిల్లును లోక్సభ ఈ నెల 13న ఆమోదించింది. దాంతో ఈ బిల్లుకు ద్రౌపది ముర్ము సోమవారం ఆమోదం ముద్ద వేయడంతో అది చట్టరూపం సంతరించుకుంది. ఈ మేరకు న్యాయశాఖ గెజెట్ను విడుదల చేసిందండి. ఏ డిస్టిక్ అండి ఇది? ఈ గిరిజన వర్సిటీ, సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ ఏ డిస్టిక్? ములుగు అండి. ములుగు డిస్టిక్లో ఈ సమ్మక్క సారక్క యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ హామీని, ఈ సమ్మక్క సారక్క యూనివర్సిటీ హామీని 2014లో మన రాష్ట్రం ఏర్పడింది కదా, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఈ హామీని ఇవ్వడం అనేది జరిగిందండి, గిరిజన వర్సిటీ అనేది. సో అది 10 సంవత్సరాల తర్వాత ఏర్పాటు కాబోతుంది. సంతోషం అండి. గిరిజన వర్సిటీ సమ్మక్క సారక్క ఎక్కడ? ములుగు డిస్టిక్లో. ఓకేనా? సో ఇవాళ నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. సో ఫైట్ ఫర్ జస్టిస్ అవార్డులు అనేటివి ఇవ్వడం అనేది జరిగిందండి. ఎవరు ఇచ్చిండ్రు? ప్రీవియస్ మాజీ సీజే, మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినటువంటి మన తెలుగు పర్సన్ జస్టిస్ రమణ గారు ఇవ్వడం అనేది జరిగిందండి. ఫైట్ ఫర్ జస్టిస్ అవార్డుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ గారు, ఈయన కొన్ని మంచి మంచి విషయాలు అనేది చెప్పడం జరిగింది. సో ప్రపంచం యాంత్రికంగా తయారవుతుంది, సమాజం గురించి ఆలోచించే తద్దం తగ్గిపోతుంది, మనుషుల్లో స్వార్థం పెరిగి నేను, నాది, నా వాళ్ళు అనే అన్నదానిపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు, ఆర్థిక సౌభాగ్యమే సర్వస్వం అనే వాతావరణం అలుముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన కొందరు ప్రజా ప్రయోజనాల కోసము జీవితాలను ధారపోయడం ఎంతో స్ఫూర్తినిస్తుంది అని ఎవరన్నారు? జస్టిస్ రమణ గారు అన్నారండి. సో ఎవరెవరికి వచ్చినాయి అంటే, నిర్భయ మదర్ అయినటువంటి ఆశాదేవి గారికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. త్రిపుల్ తలాక్ పైన పోరాటం చేసినటువంటి సైరాబాను, ఎవరండి సైరాబాను గారికి కూడా ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ అంటే దివ్యాంగుల కోసం వర్క్ చేసినటువంటి నిపుణ్ మల్హోత్రాకి కూడా ఈ అవార్డు అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. ఇంకోటి పర్మనెంట్ కమిషన్ ఇన్ ఆర్మీలో పర్మనెంట్ కమిషన్ కోసం పోరాడినటువంటి యానీ నాగరాజ్ అండ్ ప్రియా ఖురానాకి వీళ్ళిద్దరికి కూడా ఆ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. మాన్యువల్ స్కావెంజింగ్ అంటే మన సఫాయి కార్మికుల హక్కుల కోసం పోరాడినటువంటి బెజవాడ విల్సన్కి కూడా ఈ అవార్డుని ఇవ్వడం అనేది జరిగింది. ఎన్విరాన్మెంటలిస్ట్ అయినటువంటి అబ్దుల్ జబ్బార్కి కూడా ఈ అవార్డుని ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ బచ్పన్ బచావ్ ఆందోళన్ అనే సంస్థ కూడా ఈ అవార్డు అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. సో సిజే గారు ఏమన్నారంటే, ఈ మధ్యలో మన లోపల ఉన్నటువంటి ఆర్థికానికి మనం ఎక్కువ విలువనిస్తున్నాం, కానీ మనుషులకు, మానవత్వానికి విలువ ఇవ్వడం లేదు అనేది ముఖ్యంగా చెప్పిన ఇష్యూ అండి. సో ఇవాళనే ఒక న్యూస్ వచ్చిందండి, చాలా బాధాకరమైనటువంటిది. ఒక పర్సన్ వాళ్ళ ఫ్రెండ్ని తనతో పాటు ఇంకో 5 చంపేయడం అనేది జరిగింది. చాలా బాధాకరమైన విషయము. సో అటువంటి పరిస్థితులు ఉన్న ఈ కాలంలో
ఇటువంటి ఇటువంటి వాళ్ళు కూడా ఉండడం అనేది స్ఫూర్తిదాయకం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇవాళ చూద్దాం. సో సీఎం విత్ పీపుల్ అనే కార్యక్రమాన్ని తమిళనాడు సీఎం అయినటువంటి స్టాలిన్ గారు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ స్టార్ట్ చేశారంటే కోయంబత్తూర్ రామకృష్ణ కాలేజ్లో సోమవారం ప్రారంభించారండి. ఎక్కడ? కోయంబత్తూర్ అండి, కోయంబత్తూరు, కోయంబత్తూరులోని రామకృష్ణ కళాశాలలో ప్రారంభించారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించి పరిశీలించారు. పథకాల అర్హులందరికీ చేర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటిది? గవర్నమెంట్ పథకాలు అనేటివి ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళందరికీ చేరవేయడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కార్యక్రమం పేరు సీఎం విత్ పీపుల్స్. ఏ రాష్ట్రం అండి? తమిళనాడు స్టేట్. ఎవరు స్టార్ట్ చేశారు? చీఫ్ మినిస్టర్ అయినటువంటి మన స్టాలిన్ గారు స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇవాళ వచ్చేసి JN1తో జాగ్రత్త, మళ్ళీ కొత్త కరోనా వేరియంట్ అనేది వచ్చిందండి. సో జాగ్రత్తగా ఉండాలి అనేది ఇక్కడ ఇష్యూ అండి. సో కోవిడ్ JN వేరియంట్ అండి, JN1 వేరియంట్ అండి. ఇంతకుముందు చాలా వేరియంట్స్ వచ్చినాయి. సో ఈ వేరియంట్ నేమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో ఈ వేరియంట్ రాష్ట్రాలకు కేంద్రం అనేది హెచ్చరిక అనేది చేయడం అనేది జరిగిందండి. సో జిల్లాల వారీగా ఆసుపత్రులకు వచ్చే ILI ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్ సారీ SARY సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ రోగులను నిరంతరం పరీక్షించాలి. అండ్ COVID-19 పరీక్ష మార్గదర్శకాల ప్రకారము అన్ని జిల్లాల్లో తగిన పరీక్షలు నిర్వహించాలి అని ఎవరంటున్నారు? కేంద్ర ఆరోగ్య శాఖ అయిన ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు వినతి చేయడం అనేది జరిగిందండి. సో కొత్తగా వచ్చిన కరోనా వేరియంట్ పేరేంటిదండి? JN1 అండి. సో ఇవాళ నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. సో ఇవాళ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి కొత్తగా ఒక స్వరవేద మహామందిరాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఎక్కడ? వారణాసిలో. ఇది ప్రపంచంలోనే అతిపెద్దదైన ధ్యాన కేంద్రం అండి. ఇది ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి ధ్యాన కేంద్రం, ఓకేనా? సో ప్రధాని నవనిర్దేశం అనేది చేయడం అనేది జరిగింది. నవనిర్దేశం అంటే 9 మార్గదర్శకాలను ఇవ్వడం అనేది జరిగింది. ప్రజలకు ప్రతిసారి మోదీ గారు ఇస్తుంటారు కదా, మీరు ఇది చేయండి అది చేయండి అని, అదేవిధంగా ఇప్పుడు నవసూత్రాలు అనేటివి ఇవ్వడం జరిగింది. ఏంటిదంట అంటే ప్రతి నీటి చుక్కను పొదుపు చేయాలి. బాగుంది. గ్రామ గ్రామానికి వెళ్ళి ప్రజలకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించాలి. ఎవరు చేయాలి అనేది చెప్పలేదు, అంటే ప్రజలే చేయాలన్నట్టు మరి. సో నెక్స్ట్, మీ గ్రామము, మీ ప్రాంతము, మీ పట్టణము, మీ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. బాగుంది. స్థానిక ఉత్పత్తులను వీలైనంత ఎక్కువగా ప్రోత్సహించాలి, ఓకేనా? ప్రోత్సహించాలని అంటున్నారు, మరి ఆ పరంగా చట్టపరంగా తీసుకోవచ్చు కదా. చైనా మనకు వ్యతిరేకంగా ఉంది, చైనా నుంచి వచ్చే దిగుమతులను మనము ఆపొచ్చు కదా మరి. సో మొదట దేశంలో ప్రాంతాలని సందర్శించాలి. మొన్న ఇంకో న్యూస్ కూడా చూసినామండి, వెడ్ ఇన్ ఇండియా ఇది కూడా మోదీ గారు ప్రారంభించడం అనేది జరిగింది. పెళ్ళిళ్ళు బయట దేశంలో ఇటలీలో అట్లా చేసుకోవడం కంటే ఇండియాలోనే వేరే స్టేట్స్లో చేసుకోండి అనే ఉద్దేశంతో చేయడం అనేది జరిగింది. రైతులకు సహజ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలి. ప్రజలకే తెలీదు సహజ వ్యవసాయ పద్ధతులు, వాళ్ళు వెళ్ళి వాళ్ళకి నేర్పించాలంట. సో రోజు తీసుకునే ఆహారంలో శ్రీ అన్నంగా చిరుధాన్యాలు ఉండేట్టు చూసుకోవాలి. సో శారీరక దృఢత్వాన్ని యోగా క్రీడలను జీవితంలో భాగంగా అలవరుచుకోవాలి. కనీసము ఒక పేద కుటుంబానికి అండగా నిలవాలి. సరేనండి, నెక్స్ట్ వికసిత్ యాత్ర సూపర్ హిట్ అనేది చూస్తున్నాము. వికసిత్ భారత్ 2047 అనేది మనము చూసినామండి. సో వికసిత్ భారత్ అనేది ఏంటిది అంటే 2047 వరకు ఇండియా అనేది డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా మారబోతుంది. సో అందులో యువత పాత్రను ప్రోత్సహించడానికి వికసిత్ భారత్ అనే ప్రోగ్రామ్ను తీసుకురావడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి కార్మిక బలగంలో పెరిగిన యువతులు అంటే లేడీస్ యొక్క పాత్ర అనేది కార్మిక బలగంలో అంటే వర్క్ ఫోర్స్లో పెరిగింది అని ఇక్కడ న్యూస్ అనేది చూస్తున్నామండి. సో 15-29 ఇలా యువతుల్లో ఎక్కువ మంది ఉపాధి మార్గాల వైపు వెళ్తుండడంతో ఏడాది కాల వ్యవధిలో యువతులు కార్మిక బలగం రేటు 3% పెరిగిందండి. ఎంత శాతం అండి? 3% పెరిగింది. రాష్ట్ర కార్మిక శాఖ నివేదిక వెల్లడించింది. ఈ రాష్ట్ర కార్మిక శాఖ అనేది ప్రతి 3 నెలలకోసారి, ఎన్ని నెలలకోసారి? ప్రతి 3 మంత్స్కోసారి నివేదిక అనేది ఇస్తుందండి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో దాంట్లో ఏం పేర్కొనడం జరిగిందంటే యువతులలో
పెరిగింది, వర్క్ అనేది పెరిగింది, కానీ యువకుల్లో అంటే మేల్ పర్సన్స్లో నిరుద్యోగం అనేది పెరిగింది, నిరుద్యోగం అనేది పెరిగిందని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది 3 మంత్స్ డేటా అండి, 3 మంత్స్ కాకుండా మనం 1 ఇయర్కి కలిపి డేటా వచ్చినప్పుడు క్లియర్గా చూసాము. సో ఇప్పటికైతే ఇది ఈ ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇవాళ నెక్స్ట్ కరెంట్ అఫైర్ అండి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా 2 డైట్ కాలేజీలను ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. సో లాస్ట్ ఇయర్ మనము గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 4లో మనం ఒక క్వశ్చన్ చూసినాము. సో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనే క్వశ్చన్ వచ్చిందండి, అది జీడి మెట్ల అండ్ ఇంకోటి ఏదో ఉండింది. సో ఆ పరంగా మనకు ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయిపోతుంది. సో రాష్ట్రంలో తొలి విడత 2 ప్రభుత్వ డైట్ కళాశాలను సెంటర్ ఫర్ ఎక్సలెన్స్గా మార్చేందుకు కేంద్ర విద్యాశాఖ ఎంపిక చేసింది. ఎక్కడెక్కడ అండి, ఒకటి మహబూబ్నగర్లో, ఇంకోటి ఖమ్మంలో. ఈ 2 పేర్లు అనేటివి, ఈ 2 డిస్టిక్లు అనేటివి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మహబూబ్నగర్లో 1, ఖమ్మంలో 1. సో ఇంకోటి ఈజిప్ట్, ఇవాళ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఈజిప్ట్ అధ్యక్షుడిగా 3వ సారి ఎవరు ఎన్నికారండి, అబ్దుల్ ఫతా అల్ సీసీ. అబ్దుల్ ఫతా అల్ సీసీ అనే పర్సన్ 3వ సారి కూడా విజయం సాధించారు అనే న్యూస్ ఇక్కడ చూస్తున్నామండి. ఏ దేశానికి సంబంధించి, ఈజిప్ట్ దేశ అధ్యక్షుడిగా ఎన్నికవడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి ఇందులో అని చూసుకుంటే, ఈజిప్ట్ ప్రెసిడెంట్గా అబ్దుల్ ఫతా అల్ సీసీ 3వ సారి అధ్యక్షుడిగా ఎన్నుకోబడడం అనేది జరిగింది. ఇంకోటి 89.6% ఓట్స్ వచ్చినాయండి, 89.6% ఓట్స్ ఇతనికి ఫేవర్గా వచ్చినాయి. నెక్స్ట్ అక్కడ ఈజిప్ట్లో ఏముందండి, ఇన్ఫ్లేషన్ చాలా హెవీగా ఉంది, కరెన్సీ వచ్చేసి 50% పడిపోయిందంట. సో వర్క్డ్ ఇన్, ఇతను మిలిటరీలో పనిచేసిండండి, ఇంతకుముందు మిలిటరీలో పనిచేసిండు. సో 2013లో ఉన్న గవర్నమెంట్ని కూలదోసి ఇతను గవర్నమెంట్ని ఫామ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, సో ఇతను 3rd టైం ప్రెసిడెంట్గా ఎన్నికైండు. ఓకేనా, ఇది ఇవాళ కరెంట్ అఫైర్. నెక్స్ట్ ఇవాళ ఇంకో న్యూస్ చూసాము. సో మనం నిన్న చూసినామండి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు సూరత్లో ఖజోడ్ అనే విలేజ్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఖజోడ్ అనే విలేజ్లో సూరత్లో ఏది స్టార్ట్ చేశారండి, సూరత్ డైమండ్ బోర్సే అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాలకు సంబంధించిన ఇదండి. సో దిస్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ అండ్ మోడర్న్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డైమండ్ అండ్ జ్యువెలరీ బిజినెస్ అండి. సో గుర్తుపెట్టుకోవాలి, సూరత్లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి సమర్ అండి, SAMAR అండి. సో ఈ మిజైల్ సిస్టమ్ అండి, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ ఫర్ అష్యూర్డ్ రిటాలియేషన్ అనే మిజైల్ని మనము ఎవరు డెవలప్ చేశారంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డెవలప్ చేయడం అనేది జరిగింది. దేన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అంటే, ఇంతకుముందు మన దగ్గర ఉన్నటువంటి రష్యన్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ని మనము దాన్ని చూసి మనం ఒక మిజైల్ని తయారు చేయడం జరిగింది. దాని పేరు వచ్చేసి సమర్ అండి. సమర్ అనే మిజైల్ని ఎవరు డెవలప్ చేశారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. దేన్ని చూసి, రష్యన్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ని చూసి డెవలప్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తున్నాము, UNDP అండ్ OECD, యునైటెడ్ నేషన్స్ ఫర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ ఆయిల్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అండి. సో ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ 2 OECD అండ్ UNDP రెండు కలిసి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఆ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే ప్రోగ్రామ్ని ఎవరు స్టార్ట్ చేశారు అని అడిగితే UNDP ప్లస్ OECD. ఓకేనా, UNDP ప్లస్ OECD ప్రోగ్రామ్ పేరు వచ్చేసి ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బార్డర్స్. ఓకే, ఇక్కడ సెయింట్ లూసియాలో ప్రారంభించడం అనేది జరిగింది. ఇది కరెంట్ అఫైర్. సో ఇవాళ నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. సో స్కై రూట్ అండి, స్కై రూట్ అనేది ఒక స్టార్టప్ కంపెనీ హైదరాబాద్లోని టీ హబ్లో ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఇది ఇప్పుడు మనకు ఓన్లీ ప్రైవేట్ కంపెనీ, స్కై రూట్ కంపెనీ అనేది ఓన్లీ ప్రైవేట్ కంపెనీ ఇన్ ఇండియా ఇన్ స్పేస్ అండి. స్పేస్కి సంబంధించినటువంటి స్టార్టప్, మొట్టమొదటి స్టార్టప్ అండి. సో ఇది ఏం చేసింది అంటే, పీపీటీని విజయవంతంగా ప్రయోగించడం అనేది జరిగిందట. అసలు పీపీటీ అంటే ఏంటిది అంటే, ప్రూఫ్ ప్రెషర్ టెస్ట్ని టెస్ట్ చేయడం అనేది జరిగింది, విజయవంతమైందని సోమవారం స్కై రూట్ తెలిపింది. సో ఒకసారి అసలు ఈ దీని గురించి తెలుసుకుందాం. ఓకేనా, ఈ నాగా భరత్ డాకా అండ్
పవన్ చంద్ర అనే ఇద్దరు ఈ ఐఐటిఎన్స్ ఇద్దరు కలిసి ఈ స్కైరూట్ అనే సంస్థను ప్రారంభించడం అనేది జరిగింది. సో ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ రాకెట్ని వీళ్ళు తయారు చేశారండి. సో వీళ్ళ పేర్లు, వీళ్ళు తయారు చేసిన ఆ రాకెట్ల పేర్లు ఏంటి అంటే విక్రమ్ 1, విక్రమ్ 2, విక్రమ్ 3 అండి. ఈ విక్రమ్ పేరు వచ్చేసి మన విక్రమ్ సారాభాయ్ గారు ఉన్నారు కదా, సో వారి ఇన్స్పిరేషన్తోని ఈ విక్రమ్ అనే పేరు అనేది పెట్టడం అనేది జరిగిందండి. సో విక్రమ్ 1 వచ్చేసి 500 kilometers లో ఇంక్లినేషన్ ఆర్బిట్ అండి, సెకండ్ కూడా 500 kilometers, థర్డ్ కూడా 500 kilometers అండి. సో దీంట్లో వెయిట్ పెరుగుతుంది చూడండి, 480 kgs, 595 kgs, 815 kgs అండి. సో ఈ లో ఎర్త్ ఆర్బిటేనండి, లో ఎర్త్ ఆర్బిట్కి మాత్రమే వీళ్ళు వాళ్ళ ఉపగ్రహాలను పంపడం అనేది జరుగుతుంది. సో స్కై రూట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ కూడా వచ్చింది. ప్రారంభ అనేది ఫస్ట్ వీళ్ళు చేసినటువంటి మొదటి ప్రయోగం అండి ప్రారంభ దాని పేరు. సో దాని గురించి కూడా ఒకసారి చూసుకోవాలి. లాస్ట్ క్వశ్చన్ వచ్చింది ప్రారంభ పైన, ఓకేనా? సో ఎపియోన్ పెయిన్ సెంటర్ మరో ఘనత, ఎపియోన్ పెయిన్ సెంటర్కు మరో ఘనత అనేది న్యూస్ చూస్తున్నాము. ప్రతిష్టాత్మక తెలంగాణ బిజినెస్ అవార్డ్ అండి, ప్రతిష్టాత్మకమైనటువంటి తెలంగాణ బిజినెస్ అవార్డు ఎవరికి వచ్చింది? ఎపియోన్ పెయిన్ సెంటర్కి వచ్చింది, ఓకేనా? సో నగరంలో నొప్పి నివారణ కేంద్రంగా ఎపియోన్ పెయిన్ సెంటర్, అసలు ఇది ఎవరు కండక్ట్ చేశారు అంటే ఏషియన్ అరబ్ ట్రేడ్ ఆఫ్ కామర్స్ అండి. ఏషియన్ అరబ్ ట్రేడ్ ఆఫ్ కామర్స్ అనేటివి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి ఈ తెలంగాణ బిజినెస్ అవార్డును ఇవ్వడం అనేది జరిగింది. అది ఎవరికి వచ్చింది? ఎపియోన్ పెయిన్ సెంటర్కి వచ్చింది. ఈ 3 points ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్, ఇవాళ నెక్స్ట్ కరెంట్ అఫేర్కి వెళ్ళిపోదాం. రోజుకు 30 మంది రైతుల ఆత్మహత్య అని ఎన్సీఆర్బి డేటా అండి ఇది. సో ఎన్సీఆర్బి డేటా ఏం చెప్తుంది అంటే రైతుల ఆత్మహత్యలలో టాప్ స్టేట్ ఏది? మహారాష్ట్ర. ఏదండి? మహారాష్ట్ర. సెకండ్ వచ్చేసి కర్ణాటక అండి, సెకండ్ వచ్చేసి కర్ణాటక. ఈ స్టేట్స్ అనేటివి గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ సెకండ్. ఎన్సీఆర్బి డేటా చాలా ఇంపార్టెంట్. సో న్యూస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. December 18th ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో సగటున 30 మంది రైతులు, రోజుకు 30 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక చెబుతుంది. ఇటీవల విడుదలైన నివేదికలో 100,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంట, 2014 to 2022 వరకు. ఎంతమంది అండి? 100,474 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంట. సో 2022 గణాంకాల ప్రకారము ఒక రోజుకు 154 అండి, వన్ డేకి ఎంతమంది? 154 మంది చనిపోతున్నారు రైతులు. సో తెలంగాణలో మాత్రం రైతుల ఆత్మహత్యలు ఎంత తగ్గినాయండి? 45% తగ్గినాయండి. తెలంగాణలో 45% రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి. ఇంతకుముందు సిక్స్త్ ప్లేస్ ఉన్న మన తెలంగాణకి 12th place ఉందండి. సో ఈ పాయింట్స్ అనేటివి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్, FCRI అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఒక అవార్డు అనేది లభించడం అనేది జరిగింది. అవార్డులు రివార్డులు అనేటివి క్వశ్చన్స్ చాలా వస్తుంటాయి, సో గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి వచ్చిందండి? ప్రొఫెసర్ శాలినికి అవార్డు అనేది రావడం జరిగింది. ఏ అవార్డు వచ్చింది అంటే సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ 2023. ఏ అవార్డు? సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ 2023 ఎవరికి వచ్చింది? శాలిని మేడంకి వచ్చింది. వారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారు, ఓకేనా? అసిస్టెంట్ ప్రొఫెసర్ శాలినికి సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు అనేది వచ్చింది. ఈ 2 points ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇవాళ లాస్ట్ కరెంట్ అఫేర్ అండి. సో సరోగసి ద్వారా పుంగనూరు కోడె దూడ జననం అని న్యూస్ ఇక్కడ చూస్తున్నామండి. సో ఇక్కడ ఇది ఫస్ట్ టైం అంట, దేశంలోనే తొలిసారి ఓ నాటు ఆవుకు పుంగనూరు జాతి కోడె దూడ జన్మించింది. దేశంలోనే తొలిసారి ఒక నాటు ఆవుకు పుంగనూరు జాతి కోడె దూడ జన్మించడం అనేది ఫస్ట్ టైం అంట. సో సరోగసి అంటే ఏంటిది, దానికి సంబంధించిన యాక్ట్ ఏమైనా ఉందా అనేది ఇక్కడ చూద్దామండి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లనే అడుగుతారండి, ఈ యాక్ట్ గురించి అడగచ్చు. సో మనం చూద్దాం. మెనీ బ్యారియర్స్, సరోగసి రెగ్యులేషన్ యాక్ట్ 2021 అండి. ఏ సంవత్సరంలో తీసుకొచ్చిండ్రు? 2021లో తీసుకురావడం అనేది జరిగింది.
was introduced to curb the unethical practices related to the issues such as sex selection and exploitation of surrogate mothers with provisions for jail term in the case of violations. And ఇక్కడ రెండు ఇష్యూస్ అండి, ఒకటి sex selection అండి, రెండోది exploitation of surrogate mothers అండి. సరోగేట్ మదర్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడము అండ్ సెక్స్ సెలెక్షన్ అనేది రెండు అనేది రెగ్యులేట్ చేయడానికి ఈ సరోగేట్ రెగ్యులేషన్ యాక్ట్ని 2021లో తీసుకురావడం అనేది జరిగింది. అండర్ దిస్ యాక్ట్ కపుల్ కెన్ ఆప్ట్ ఫర్ ఏ సరోగసీ ఓన్లీ మెడికల్ గ్రౌండ్స్ అండి, ఓన్లీ మెడికల్ గ్రౌండ్స్ పైననే ఈ సరోగసీ అనేది చేయడం అనేది జరుగుతుంది. కొందరు వేరే కారణాల వల్ల కూడా ఈ సరోగసీని అప్రోచ్ అవుతారు, కానీ దానికి పర్మిషన్ లేదండి. The couple should have been married for 5 years అండి, 5 years అయిన తర్వాత పిల్లలు పుట్టకపోతే మాత్రమే ఈ సరోగసీ అనేది వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. ద సరోగేట్ మదర్ హ్యాస్ టు బి క్లోజ్ రిలేటివ్ అండి, క్లోజ్ రిలేటివ్ ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ షీ హ్యాస్ టు బి 25 to 35 ఏజ్ అండి. ఎంత అండి ఏజ్? 25-35 మధ్యలో ఉండాలి, క్లోజ్ రిలేటివ్ అయి ఉండాలి. ఓకేనా? సో థౌ ద లా అలౌస్ ఏ సింగిల్ ఉమెన్ టు రిసార్ట్ టు ఏ సరోగసీ, షీ హ్యాస్ టు బి ఏ విడో ఆర్ ఏ డైవర్సీ బిట్వీన్ 35-45 అండి. సింగిల్ మదర్కి మరి లేదా కపుల్స్కి మాత్రమేనా అంటే సింగిల్ మదర్ కూడా ఆప్ట్ అవ్వచ్చు, కానీ ఏజ్ వచ్చేసి 35-45 ఉండాలి. అండ్ షీ హ్యాస్ టు బి ఏ డైవర్సీ ఆర్ ఏ విడో అండి. ఓకేనా? సింగిల్ మెన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అండి. సింగిల్ ఉమెన్కి ఎలిజిబుల్ ఉంది, కానీ సింగిల్ మెన్కి ఎలిజిబుల్ లేదండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక వీడియోతో రేపు కలుసుకున్నాం. థ్యాంక్ యూ.